తెలంగాణ ముదిరాజ్ మహాసభ కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని గ్రామ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆదివారం కేసీఆర్ చిత్రపటానికి ఫలాభిషేకం చేయటం జరిగిందని మండల కమిటీ అధ్యక్షుడు సాయి కుమార్ తెలిపారు. ఇటీవల తెలంగాణ ముదిరాజ్ మహాసభ నూతన భవన నిర్మాణం కోకాపేటలో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ముదిరాజులకు చేపల చెరువులో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ సమక్షంలో ముదిరాజులకు హామీ ఇచ్చారు. దీంతో మండల కమిటీ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటంతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చిత్రపటానికి ఫలాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. గంగపుత్రులు లేని చోట ముదిరాజులకు చేపల చెరువుపై సర్వహక్కులు కల్పిస్తామని మంత్రి హామీ ఇవ్వటం జరిగిందన్నారు. ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజాల సురేందర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు సాయి కుమార్, లింగంపేట పట్టణ శబరిమల సంఘం అధ్యక్షులు అశోక్ రాంపల్లి, సర్పంచ్ సాయిలు, గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్, సిద్ధిరాములు, రమేష్, అంజయ్య, అనిల్, రమేష్, హనుమంతు, బాలయ్య, తలారీ సాయిలు, రాజు పోచయ్య, ఆశయ సాయిలతో పాటు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపల చెరపై సర్వాత్ములు ముద్రాజులు కల్పిస్తున్నట్టు ఇటీవల జరిగినటువంటి కోకపేటలో మంత్రి తలసాని శ్రీనివాస్ గారు మన బహిరంగ సభలో ప్రకటించిండ్రు. అది ఎక్కడైతే ముద్రాజులు ఉన్నారో అక్కడ ఖచ్చితంగా చేపల చెరువులపై సర్వాత్మలు ప్రయత్నించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ముద్రాజుకు ఖచ్చితంగా శ్రద్ధ కలుగుతామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ మరియు మంత్రి ఈటల రాజేందర్ గారు కూడా దీనికి అంగీకరించారు. త్వరలోనే కమిషనర్తో మాట్లాడి కమిషనర్ కూడా దానికి సానుకూలంగా స్పందించి ఎక్కడైతే గంగపుత్రులు లేరో అక్కడ ముద్రాజులకు సర్వాత్మలు చెరువులపై ఉంటాయన్నాడు. అదేవిధంగా ఆ చెరువులలో సభ్యత్వం కల్పిస్తూ గంగపుత్రులు ఉన్న చోట ఏది శీకం భూమిని పరిశీలించి మిగతా సభ్యత్వము ముద్రాజులకి కల్పిస్తామని చెప్పాడు. మరి దీంతో ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజల సురేందర్కు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీని ఇప్పటికి నెరవేర్చినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై ముద్రాజ్! జై ముద్రాజ్! జై ముద్రాజ్! జై ముద్రాజ్!